తమ్ముడు నాగసాయి మాకన్ గారు దర్శకత్వంలో బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనే చిత్రంలో మాస్టర్ మల్లిక్ తమ్ముడు ఒక మంచి పాట రాశారు. చక్కటి తెలుగు పాట. ఎందుకంటే తెలుగు పాట నాని దాన్ని ఎందుకు అంతగా నొక్కి చెప్పాల్సి వస్తుందంటే ఒక్క పదం కూడా పరభాష పదం లేకుండా అన్య భాషా పదం లేకుండా అన్ని పదాలు చక్కగా తెలుగులో చక్కగా సులభంగా అర్థమయ్యే రీతిలో శబ్ద అర్థ సౌందర్యం కలిగిన పాట ఇది. చాలా రోజుల తర్వాత మంచి పాట విన్న ఒక అనుభూతి నాకు కలిగింది. చెలి వరములు కురిసెను ఎదలో కల వరములు కలిగెను మదిలో అలలిగిసిన వలపుల నదిలో అడుగులు కదిలే అనే పదవితో ఈ పాట ప్రారంభమవుతుంది. అందులో చరణాలు చక్కటి అభివ్యక్తులు ఉన్నాయి. ఏంటంటే పరుగులు ఇక ఎందాకంటూ రహదారి అడిగింది అన్న మాట మంచి అభివ్యక్తి. ఎందుకంటే రహదారి అడగడం పరుగు అంటే ఇప్పుడు అప్పుడు ఈ కథ అని కూడా అంటాడు, ఇప్పుడే కదా నాకు అమ్మాయి తోడయింది, మా ఇంకా మా ప్రయాణం ఇంకా మా పయనం ఎంతవరకు వెళ్తుందో మాకేం తెలుసు, నువ్వు అప్పుడే అడిగితే ఎలాగా ఈ మొదట్లోనే అని చెప్పడం ఒక కవి యొక్క విచిత్రమైన ఆలోచన ధోరణికి అది నిదర్శనం. అట్లాగే చరణంలో ఇంకొక చోట ఉంటుందన్నమాట, మన ప్రేమ బంధం చూసి కదిలేటి కాలం వాగే మన జంట అందం చూసి తూర్పున వెలిగి ఉంటుంది. అందులో రెండవ వాక్యంలో మన జంట అందం చూసి తూర్పు నవ్వడం అంటే తూర్పే లోకానికి కాంతి ప్రసరించే దిశ దిక్కు. అలాంటిది ఆ దిశకే ఈ అందాన్ని చూసి కొత్త కాంతి ఆ దిశకు అందిందంటే వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, వీళ్ళలోని ఆ ప్రేమ అనే భావం ఎంత గొప్పగా ఉంది, గొప్ప కాంతివంతంగా ఉంది అని చెప్పడం కవిలోని ఆ కొత్తదనానికి నిదర్శనం. అట్లాగే ఎక్కడ కూడా పదాలన్నీ కూడా మృదువుగా మెత్తగా అలా ఆ బాణీలో ఒదుగుతూ వెళుతుంటాయి. ఎక్కడ బాణి వంపు తిరిగితే అక్కడ ఆ పదం వంపు తిరుగుతుంది. పరిచయములు చిగురులు తొడిగి పరిణయముల తహతహ పెరిగి అంటూ చక్కగా బాణిలో మంచి పొందిగ్గా ఉండే పదాలన్నీ కూడా ఉంటున్నప్పుడు కర్ణపేయంగా అనిపించింది పాట. ఈ పాట విజయం సాధిస్తుంది అందులో సందేహం లేదు. అట్లాగే ఈ పాటలాగా ఈ సినిమా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చిత్ర సభ్యులందరినీ కూడా వాళ్ళందరికీ ముందుగానే వాళ్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయం తప్పకుండా వరించాలి. ఇలాంటి చిత్రాలు ఇలాంటి కళాకారులు ఇంకా సినిమా రంగంలో ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలవరములు కరిగెను మదిలో అలలెగసిన వలపుల నదిలో అడుగులు కదిలే.